ఈరోజు ఇక్కడ పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే పంపిణీ కార్యక్రమంలో మా డ్వాక్రా ఉమెన్స్ అందరూ కూడా స్టాల్స్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా చూస్తే డ్వాక్రా ఉమెన్స్లో చాలా వరకు ఎస్ఎల్ఎఫ్లు టీఎల్ఎఫ్లు ఎక్కువ బలోపేతం లేకపోవడం అనేది అంతకు ముందు నుండి ఉన్నా ఇప్పుడు వచ్చిన పిఓ గారు కూడా చాలా గట్టిగా పట్టించుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. మాకు ఈ ప్రభుత్వంలో మాత్రం ఇట్లాంటి ఉమెన్ పిఓ గారు ఉండడం వల్ల ఏంటంటే మేము చాలా ఇబ్బంది పడకుండా ఆవిడకి అన్ని విషయం చెప్పడానికి చాలా బాగా యూజ్ అవుతున్నారు ఆవిడ పర్టికులర్గా. అంతేకాకుండా ఇంకొన్ని టీఎల్ఎఫ్లు బలోపేతం చేయడం వల్ల ఎస్ఎల్ఎఫ్లకు కానీ జీవనోపాధి అవకాశాలు కలిగితే ఇంకొంచెం వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఎందుకంటే మన లోన్లు అయితే చాలా ఇస్తూ ఉన్నారు కానీ యూటిలైజింగ్ విషయంలో మాత్రం కొంచెం జీవనోపాధులు, అలాగే మా ఎస్ఎల్ఎఫ్లు టీఎల్ఎఫ్లు డ్వాక్రా ఉమెన్స్ ఎంపవర్ ఎలా అవ్వాలి, అలాగే కోవిడ్ గురించి కానివ్వండి, ఇంకా ఎక్కువ అవేర్నెస్ కార్యక్రమాలు మాకు ట్రైనింగ్లు ఇంకా ఇస్తే కనుక ఇంకా మంచి స్థాయికి వెళ్తాము. సో అటువంటిది ఈ ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఇంకా చేస్తే మాత్రం చాలామందికి ఉపయోగపడతా ఉంటాయి అని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి, మా డ్వాక్రా ఉమెన్స్ తరఫు నుంచి అందరికీ కూడా. అది ఏంటంటే మీరు గవర్నమెంట్ వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే కమ్యూనిటీలో ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి, అర్హతను బట్టి కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి, ఇచ్చిన వాళ్ళని ఏ అర్హతతో తీసుకున్నారు, ఇవ్వని వాళ్ళు ఎలా మిస్ అయ్యారు అనేది సంబంధించిన అధికారులు వాలంటీర్లు అందరూ ఉన్నారు కాబట్టి, సచివాలయాలు ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి వెళ్తే, ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు తాళాలు వేసి ఉండడమో లేకపోవడమో ఏదో జరుగుతుంది. సో అసలు ఎవరికైతే రాలేదో ముందు అసలు అక్కడికి వెళ్తే కానీ విషయం తెలుస్తుంది. ఇప్పుడు పార్టీలు ఆపోజిట్ ఉందనుకుంటే వాళ్ళు అన్నదానికి మనమందరం సమాధానం చెప్పడం ఆ వయసు కానీ అర్హత కానీ మనకు ఉండదు కాబట్టి, ఎవరినైతే అడగాలో వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. అర్హత ఉండి రాకపోతే మాత్రం సచివాలయాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇదివరకు ఒకవేళ పాత అప్పుడు కనుక చూస్తుంటే నిజంగా ఇల్లే రాకపోతే ఎక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళు, మీరు కూడా ఒక్కసారి వెరిఫై చేసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఫుల్గా జనాలు ఉండేవాళ్ళు. అసలు ఈ సచివాలయాలు రావడం వల్ల మనకు కమ్యూనిటీలోనే సర్వీస్ అనేది దొరుకుతుంది. అదే లేకపోతే కనీసం మనం ఎంతమంది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ తిరిగేవాళ్ళు. కమ్యూనిటీకి సచివాలయం అనేది ఒక మంచి వ్యవస్థ రావడం, దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే దాని గురించి అవేర్నెస్ కూడా జనాలకు చేసి, అమ్మ ప్రతి ఒక్క సర్వీసు మీ ఇళ్ళకి దగ్గరగా వచ్చింది, కమ్యూనిటీ లెవెల్లో వచ్చింది కాబట్టి ఆ సర్వీస్ను ఉపయోగించుకుంటే డౌట్లు ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అనేది కనుక చూసుకోగలిగితే, విడుదల వైజ్గా ఇస్తూ ఉన్నారు కాబట్టి రావడానికి ఆస్కారం ఉంటుంది, అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా అంతవరకు అయితే చెప్పగలుగుతా. అయితే సర్వీస్ ఎలాగో దగ్గరగా ఉంది కాబట్టి, లేకపోతే వాళ్ళు ఎన్నిసార్లు పాపం కూలీనాలి వదులుకొని ఎన్నెన్ని రోజులు వెళ్తారు, అంతమంది ఈ కోవిడ్ టైంలో ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు వెళ్ళి వెరిఫై చేయడంలో తప్పు లేదు. అడగడంలో అధికారులను అడగడంలో గబుక్కున అడ్మిన్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అడిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 1.5 ఇయర్ అవుతుందండి, వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు. ఏదైనా ఒక బెనిఫిషరీ అనేవాళ్ళకి ఒక పథకం రానప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది, వచ్చిన వాళ్ళకి సంతోషం ఉంటుంది. కానీ ప్రభుత్వం అనేది అందరికీ ఇవ్వాలనేది కోరుకున్నప్పటికీ కూడా వెసులుబాటును బట్టే కదా ఏ ప్రభుత్వం వాళ్ళైనా ఇవ్వాల్సి వచ్చేది కాబట్టి, మనం ఇంకా గెస్ట్ చేసి మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కానీ మా డ్వాక్రా ఉమెన్స్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా మార్పులు జరిగినాయి. ఎందుకంటే గ్రూపులు మీటింగ్లు అనేవాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్ వరకే ఉండేవి కానీ అవి సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు అట్లా కుదరట్లేదు. ఎస్ఎల్ఎఫ్లు మీటింగ్లు కానీ పెట్టిస్తున్నారు, టీఎల్ఎఫ్లు మీటింగ్లు పెట్టిస్తున్నారు. రిజిస్ట్రేషన్స్ అనేవి మేము కనీసం 3-4 ఏళ్ల నుంచి కూడా ప్రయత్నం చేసినా కూడా అవ్వలేదండి. ఇప్పుడు పిఓ గారు వచ్చిన తర్వాత, అరుణకుమారి గారు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయని ఆవిడ వెరిఫై చేపించి కలెక్టర్ గారు కమిషనర్ గారు చొరవ తీసుకొని వాళ్ళకు ఉండేటువంటి హక్కు, వాళ్ళకు ఉండేటువంటి డెవలప్మెంటు వాళ్ళకు అందజేయాలనే ఒక ఉద్దేశంతో దాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. 10 టీఎల్ఎఫ్లు ఉన్నాయి విజయవాడ మొత్తం మీద, మొత్తం 3 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి. తద్వారా ఏంటంటే మీటింగ్లు మేము కూడా ఇంకా కమ్యూనిటీలోకి వస్తాం. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ని చేయడం కాదు, అది మమ్మల్ని చెప్తున్నారమ్మా మీరు మీ బాధ్యతగా మీ డ్వాక్రా ఉమెన్స్కి ఇబ్బంది లేనంటే తెలుసుకోండి, మనం క్లియర్ చేద్దాం, సమస్యలు అనేది ఉండకూడదు, అది ఇదనని కూడా ఇప్పుడున్న అధికారులన్నీ బాగా చెప్తున్నారు. ఇదివరకు అవి లేవు, ఏదో గ్రూపులు ఉన్నాయంటే ఉన్నాయి, లోన్లు అయితే ఇచ్చారు ఇలా ఉన్నాయి. సో ఎస్ఎల్ఎఫ్లు యాక్టివ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ లేవు. అప్పుడు ఆర్పి వ్యవస్థ డమ్మీగా ఉండేది, 3,000 శాలరీ ఎప్పుడైతే పెట్టారో అది వాళ్ళకి సరిపోక మా దగ్గర గ్రూపుల్లో లోన్లు తీసుకుని కరప్షన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది తగ్గుతూ వస్తూ ఉంది, ఎందుకంటే శాలరీ అనేది క్లియర్, సీఎం గారు ఇప్పుడు 8,000 శాలరీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఉపాధి రావడం ఒక ఎత్తు, 436 ఎస్ఎల్ఎఫ్లు ఉన్నాయి విజయవాడ మొత్తం మీద, వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఉపాధి రావడం, మాకు కూడా సర్వీస్ అనేది దగ్గరగా వస్తుంది.
అంతవరకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా మార్పులు అయితే జరుగుతాయి, మాకు ఇంకా మంచి రోజులు ఉన్నాయని ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా జరుగుతాయి కూడా, ఈ ప్రభుత్వం చేస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం. మా పిఓ గారు అయితే మాకు బాగా చేస్తున్నారు, ఈవెన్ కమిషనర్ సార్ కూడా ఇవన్నీ బాగా చేస్తారు. అట్లా నేను చెప్పలేనండి, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే చెయ్యాలి, ప్రజలందరికీ కూడా చెయ్యాలి, చెయ్యాలని ఉద్దేశం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయనకి అందరూ ఓట్లేశారు, వాళ్ళ నాన్నగారి పేరు తీయకుండా ఆయన కూడా మంచి చేస్తారని అనుకుంటున్నాము. ఒక బ్రదర్లాగే ఆలోచిస్తున్నాం, ఆయన ఏమైనా మాకేమైనా చేసినా, చిన్న ఆయన కాబట్టి అనుభవం లేకపోవడం వల్ల కొన్ని తప్పులు చేసిన ఆ ఇబ్బందులన్నీ కూడా కూడగట్టుకొని ఆయన 9 ఏళ్ళు కష్టపడి ఇబ్బందులు పడి అందరి సమస్యలను 9 ఏళ్ళు తిరిగి నాకు తెలిసి అందరూ సీఎంలు పాదయాత్ర చేసిన దానికన్నా ఈయన ఎక్కువ తిరిగాడని అనుకుంటాను. అన్ని సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఆయనకి అంత నాలెడ్జు దానివల్ల వచ్చిందని అనుకుంటాం. ఖచ్చితంగా ఆయన చేస్తాడని అయితే నమ్ముతున్నాం, కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.